విష్ణుమూర్తంత వాడికి నేను అనే అహంకారం వచ్చేసింది అందుకని ఆయన చతుర్భుజుడుగానే ఉన్నా అదే అనుకుంటున్నాడు ఆయన లేదా అంతా వ్యాపించింది ఆయనే కదా బ్రహ్మంతగానే చతుర్ముఖాలతో ఉండి నేనే అనుకుంటున్నాడు ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే ఆ దెబ్బలాట ఎంతగా మధ్యలోంచి ఆవిర్భవించాడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మయ్య నకారాయ నమశివ అప్పుడు వీళ్ళందరికీ జ్ఞానం రావాలి మన ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలగా దాన్ని చూడాలగా దివ్యదేహము అంటే అర్థం అదే కదా దిగంబరాయ దిక్కులన్నీ వ్యాపించింది అంటే అర్థం అదే కదా ఈ అజ్ఞానులు ఇద్దరు చూడడం మానేసి ఏం చేశారు ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం తెలుసుకోవడం అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు పైన దీని అంత ఎక్కడుందో కనుక్కుందాం అక్కడ మందార పువ్వు మల్లె పువ్వు పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు ఈయన ఈయన బుద్ధి అలా ఉంది అక్కడ ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది విష్ణుమూర్తి అయినా పోని జ్ఞానంతో వ్యవహరించాడా ఆయన అంతు కనుక్కుంటే నేను మూలమేమిటో కనుక్కుంటా అని భూమిని తవ్వాలంటే కోరలున్న ఆకారం కావాలి కాబట్టి ఈయన కర్వకాలిపోయి వరాహ రూపం ధరించాడు విష్ణువు వరాహం అయ్యాడు అంతే కలక్క ఆలోచనలు మారితే మన మన బతుకులు ఇలాగే అవుతాయి విష్ణుమూర్తి వరాహం అవుతాడు అయి మరి తవ్వాలంటే అంతే కదా తవ్వుకుంటూ కిందకెళ్ళాడు ఎంత కిందకెళ్ళినా ఏం దొరకలేదు ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు ఇప్పుడు ఆలోచించండి శివుడు ఎప్పుడు దొరుకుతాడు కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు ఇద్దరూ ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం వస్తామాను పదేళ్ల క్రితం ఎంత బాధపడ్డా నేను ఇప్పుడు ఎవడడిగాడే మా విషయాలని ఎందుకు ఎడుగుతున్నావు శివరాత్రి పూట నిన్నటివి మొన్నటివి కాదండి పాతికేళ్ల క్రితం నాటివి కూడా తవ్వుకోవడమే ఎవడు తవ్వుకోమన్నాడు ఎవరైనా అడిగే అవసరమా అవసరమే నీ జీవిత చరిత్ర అంటే రాద్దాం అదేం లేదు కదా అలాగే కొంతమంది ఓకలు ఇప్పుడు ఎలా ఉన్నావు రెండేళ్ళు పోయాక ధరలు ఎలా ఉంటావు రెండేళ్ళు పోయాక నువ్వు ఉండవమ్మా నీకు గొడవ ధరలు ఎలా ఉంటే నీకే నేను నువ్వు ఉండవుగా అది మళ్ళీ భయం నేను ఉండకపోవడం ఏమిటి ఉంటా నువ్వు నీ ఇష్టమేనా పైకి ఎగురుకుంటూ వెళ్ళడము అంటే భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడం ఇంతకు తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉండడం తవ్వుకుంటూ ఉంటాం ఈ రెండింటి వల్ల శివుడు దొరకడు అదే శంకరాచార్య స్వామి చెప్తాడు దేహోదేవాలయ జీవో జీవోదేవనాతనగా చెయ్యేది అజ్ఞాన నిర్మాల్యం సోకంభే భావేన పూజ చేయద్దు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి శివలింగానికి పొద్దున్నే దర్శించుకుని రేపెళ్ళామండి ఈవేళ కదా రేపెళ్ళాం శివరాత్రి పూజలు చేశారు ఎవరో అభిషేకాలు చేశారు మారేడాకులు పెట్టారు పువ్వులు పెట్టారు పొద్దున్నే స్వామికి ఏదైనా ఇబ్బందులు నిద్రాహారాల వల్ల కావచ్చు లేదు ఇంట్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు ఆ నిర్మాల్యం తొలగించలేదనుకోండి శివలింగం మీద ఆ మారేడాకులు పువ్వులు అన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి మనం పొద్దున్నే దర్శనానికి పెడితే శివుడు కనపట్టగా నిర్మాల్యం తొలగిస్తే గానీ శివుడు కనపట్టగా నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు కదా మన జీవితం అనేటువంటి శివక్షేత్రంలో నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే గానీ శివుడు నిన్న ఏం జరిగింది మొన్న ఏం జరిగింది పదేళ్ళ క్రితం ఏం జరిగింది వదిలేవయ్యాయి ఎందుకు వచ్చిన గొడవది అయిపోయింది కదా అయిపోయింది కదా మళ్ళీ దాన్ని తవ్వుకుని తవ్వుకుని తొక్కుపడితే బీపీ వస్తుంది పరిష్కారం కాదు అది అప్పుడు ఇలా జరగకుండా ఉంటే నేను గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉంటే సెటిల్ అయిపోయిన వెంటనే ప్రాణం పోయేదేమో ఇప్పుడు ఆ లెక్కలన్నీ వేస్తాడు దానివల్ల గుండెపోటు వస్తుంది ఇప్పుడు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యావు కదా ఆ ఉద్యోగంలో సెటిల్ వాడు అంత క్షేమంగా ఏం లేడు వాడు ఏడుస్తున్నాడు ఎందుకు వచ్చినా ఏడుపు ఇది ఈ సంబంధం కాకుండా ఆ సంబంధం అయి ఉంటే ఆవిడెక్కడే ఉంది అక్కడ ఎదురుగా ఒళ్ళు మండిపోదా అట్టగా ఎట్టు కొట్టదు చేసుకున్న అమ్మాయిని అలా మాట్లాడుతున్నావు ఆ సంబంధం ఈ సంబంధం అని ఆవిడ కూడా అదే మాట అంటే నాకు వచ్చిన మూడో పెళ్లి కొడుకంటే ఈ ముప్పై ఆరో కూడా ఏమవుతాడు ఇక్కడ ఇవే మనం చేసే పనులన్నీ పెంట అంటే ఇవే తగదాలంటే ఇవే అదేదో బాగుండేది ఇదేదో బాగుండేది ఆ గతమంతా తవ్వుకోవడమే విష్ణుమూర్తి చేసిన పిచ్చి పని పైకి భవిష్యత్తు గురించి భయపడ్డం ఉందే అది బ్రహ్మదేవుడు చేసిన పిచ్చి పని ఈ రెండిటి వల్ల శివుడు దొరకడు నిన్నటి జ్ఞాపకాలు నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కాని శివలింగం కనపడనట్టే నిన్నటి జ్ఞాపకాలన్నీ తొలగించుకుంటే గాని ఆత్మజ్ఞానం కలగదు మనకి అది శివరాత్రి కథ రహస్యం దానికే సుదివ్య దేహాయ దిగంబరాయ అది దివ్యమైన దేహం అది దిక్కులన్నీ వ్యాపించినటువంటి దేహం అది కనపడాలంటే ఏ క్షణంలో ఉన్నావో ఆ క్షణం గురించి ఆలోచించు ఈ క్షణం ఈ క్షణం దానికి ఇంకో అర్థం అండి ఈ క్షణం అంటే చూపు ఈ క్షణం అంటే దిస్ మూమెంట్ అని ఒక అర్థం మళ్ళీ ఈ క్షణం అంటే చూపు నీ చూపు దిస్ మూమెంట్ ఈ క్షణం మీద ఉండాలి ఆ క్షణం ప్రతిక్షణం మనకి శివరక్షణమే అటువంటి జ్ఞానాన్ని మనం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం తస్మై యకారాయ నమశివా